ప్రియమైన వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన శక్తిభరితమైన నామమున కృపా కల్వరి వీక్షకులకు యేసుక్రీస్తు నామమున వందనములు తెలియజేస్తున్నాం. మనము గత వారంలో యాకోబు కుమారుడైన ఆషేరు గురించి, ఆషేరులకు ఉన్నటువంటి అర్థముల గురించి, జ్ఞానయుక్తంగా భావముల గురించి మనము ధ్యానం చేశాం. ఈ దినమున కూడా ఆషేరులో ఉన్న మరొక విషయాన్ని ధ్యానం చేద్దాం. ద్వితీయోపదేశకాండం 33:24 ఆషేరును గూర్చి, ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదింపబడను, అతడు తన సహోదరుల కంటే కటాక్షమునందును, తన పాదములను తైలంలో ముంచుకొనెను. గత వారంలో మనము ఆషేరు అనగా లేయా దాసి అయిన జిల్ఫా కుమారుడు అతడు దాసుడు అని, రెండవది ఆషేరు కటాక్షము నొందినవాడు, మూడవది ఆషేరు అనగా అక్షరానుసారంగా సంతోషం అనగా మార్పు చెందినవాడు, ప్రభువు నిరిగినవాడు, నాలుగవదిగా ఆయన సన్నిధిలో ఉండి భాగ్యం పొందాలని, ఐదవదిగా సౌఖ్యముగా వాళ్ళు ఉంటారని ధ్యానం చేశాం. ఈ దినమున ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదించబ ఈ దినమున మనం చూస్తున్నాం, తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదింపబడినవాడు ఆషేరు. ఆరో పాయింట్ ప్రార్థన. పరిశుద్ధుడా, మహిమా ఘనత ప్రభావాలకు యోగ్యుడైన మా తండ్రి, మీ నామానికే వెవేల స్తుతులు స్తోత్రాలు వందనాలు చెబుతున్నాం. కూడినా చేరినా ప్రతి బిడ్డను బట్టి స్తోత్రమయ్యా. ఈ మాటలు మీ జీవితంలో, ప్రతి వారి జీవితంలో మేలు దయచేయండి. అద్భుతమైన మీ కార్యం జరుగుటకు శక్తి దయచేయమని, మీ సన్నిధి ప్రతి బిడ్డ అనుభవించుటకు శక్తిని కృపను కనికరం నుంచి బ్లెస్ చేయమని, మరి మీరు స్వాధీనం చేసుకొని ప్రయోజనకరంగా అనేక మందికి మేలుకరంగా మీరు మాట్లాడమని ఏ సునామం అడుగుతున్నాను తండ్రి. ఆమెన్. తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదించబడినవాడు ఆషేరు. ఆషేరు అంతగా ఆశీర్వదించబడకు కారణం, తన తాతగారైనటువంటి అబ్రహాం మూలంగా ఆ ఆశీర్వాదములన్నీ కూడా ఆషేరు పుణికిపుచ్చుకొని వాటిని అనుభవించాడు. అందుకనే అబ్రహాం, ఇస్సాకు, యాకోబు యొక్క కుమారుడైన 8వ కుమారుడైనటువంటి ఆషేరు తన తాతకి ఇచ్చినటువంటి ఆశీర్వాదం నాకు కావాలి అని దేవుని యొక్క సన్నిధానంలో అనుభవించి ప్రార్థించి అనుసరించేదానికి ఆకర్షితుడైనాడు ఆషేరు. అందును బట్టి ఆషేరు అంతగా తన సహోదరుల కంటే అంతగా ఆషేరు ఆశీర్వదించబడ్డాడు. ఆషేరు అంతగా ఆశీర్వదించబడ్డ కారణం అది, మరొకటి అంటూ ఏదీ లేదు. కనుక మనము కూడా ఆశీర్వాదం పొందాలంటే, మనము కూడా దీవించబడాలి అంటే, మన కొరకు ప్రియ రక్షకుడైన యేసు చేసిన యాగాన్ని మనము జ్ఞప్తికి తెచ్చుకోవాలి. గలతి పత్రిక 4:3-7 చదువుదాం. అటువలే మనమును బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠమునకు లోబడి దాసులమై ఉంటివి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుడు పంపాను, ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రముకు లోబడి ఉన్నవారిని విమోచించుటకై ధర్మశాస్త్రముకు లోబడిన వాడాయను. మరియు మీరు కుమారులై ఉన్న నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు
మన హృదయములలోనికి పంపాను. కాబట్టి నీవు ఒక దాసుడు కావు, కుమారుడివే. కుమారుడు అయితే దేవుని ద్వారా వారసుడవు. దేనికి వారసుడవు? కుమారుడు అయితే ఆశీర్వాదం పొందుటకు వారసుడవు. నీవు కుమారుడు కనైతే వారసుడవు. ఎలా ఎలా వారసుడవుతావు? ఆశీర్వాదం పొందేదానికి. ఏ విధంగా ఆషేరు తన ముత్తాత అయినటువంటి అబ్రహాము ఆశీర్వాదాలు పొందుకొని అంతగా తన సహోదరులు అందరికంటే ఎంత ఎక్కువగా ఆశీర్వదించబడ్డాడు. బైబిల్లో ఎబ్బేజును చూస్తాం. ఎబ్బేజు కూడా తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదించబడ్డాడు. ఎబ్బేజు ప్రార్థనాపరుడు, ఎబ్బేజు యోధా గోత్రానికి చెందినవాడు. అయితే ఎక్కువగా అతడు దైవసన్నిధిలో పోరాడాడు. యాకోబు కూడా ఎబ్బోకు రేవు దగ్గర పోరాడి తగిన మేలులు దీవెనలను అనుభవించాడు. యాకోబు కుమారుడైన ఎనిమిదవ కుమారుడైన యాషేరు కూడా దేవుని యొక్క సన్నిధానంలో దేవుని యొక్క వాక్యాన్ని ఎరిగి వాక్యాన్ని బట్టి నడిచేదానికి సంసిద్ధుడై ఆ వాక్యాన్ని తన జీవితంలో అనుసరించేదానికి ఇష్టపడ్డాడు. అయితే మనము, నీవు, నేను కూడా విమోచించిన యేసు ప్రభుల వారు, ఆయన ధర్మశాస్త్రం లోబడిన వారిని విమోచించిన ధర్మశాస్త్రం లోబడిన వాడైనాడు. మనము యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచుట ద్వారా మనము కూడా ఆయన యందు నమ్మిక ఉంచుట ద్వారా ఆయన్ని మన హృదయంలో స్వీకరించడం ద్వారా కుమారుని ఆత్మ మనలోనికి వచ్చింది. అందుకని అబ్బా తండ్రి అని మొరపెడుతున్నాం. కారణం దత్తపుత్రాత్మ ద్వారా. అందుకని దత్తపుత్రాత్మ ద్వారా మనం మొరపెడుచూ ఉన్నాం తండ్రి అని. ఆత్మను పొందినటువంటి మనము, హృదయములలో దేవునికి ద్వారా వారసత్వం పొందుకున్న మనము అబ్బా తండ్రిని ప్రార్థన చేసి, ఇక దాసుడు కావు నీవు, స్వతంత్రుడవు, వారసుడవు, అనగా కుమారుడవు. కుమారుడు అయితే నీవు వారసుడవే. దేనికి వారసుడవు? ఆశీర్వాదం పొందేదానికి. అబ్రహాము యొక్క దీవెనలను అనుభవించుడు కొరకు నీవు వారసుడవు. మనము యేసుక్రీస్తు వారి ద్వారా అబ్రహాము యొక్క ఆశీర్వాదములు, మేలులు, వాగ్దానములు పొందుకుంటకు వారసులం. గత కాలంలో మనము వాగ్దానము లేని వారము, పరజనులము, సహవారసత్వం లేని వారం. యేసుక్రీస్తు ద్వారా మనం ఆయన అంగీకరించడం ద్వారా అన్నిటి వాగ్దానములలో మనకు సమాన వారసత్వము లభించింది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఇక్కడ చూచుచున్నాం గలతీ పత్రిక 3:16 మనం చూస్తే ఇక్కడ అక్కడ బహు స్పష్టంగా మనకు రాయబడి ఉన్నది. అబ్రహామును అతని సంతానమును గూర్చి అన్నట్టు, ఆ సంతానము అని సంతానములను గూర్చి అని చెప్పక నీ సంతానమును గూర్చి అనను. ఆ సంతానం క్రీస్తే. ఆ సంతానమైన క్రీస్తులో మనం ఉన్నట్లయితే, క్రీస్తు ఎవరి సంతానం? అది మత్తయిసువార్త 1:1 రాయబడింది. అబ్రహాము కుమారుడు, దావీదు కుమారుడు యేసు క్రీస్తు అని రాయబడి ఉన్నది. అనగా అబ్రహాములో నుండి దావీదు, దావీదులో నుండి యేసు ప్రభులు వారు వచ్చారు. కనుక క్రీస్తు సంతానంలో నువ్వు చేర్చబడినట్లయితే, యేసు క్రీస్తు సంతానంలో నువ్వు ఎన్నిక చేయబడిన వ్యక్తిగా ఉన్నట్టయితే, దేవుడు అబ్రహాముకు ఇవ్వబడిన ఆశీర్వాదములు అనుభవించేదానికి పొందుటకు నీవు అర్హుడవు. శారీరకంగా ఆశీరు అంతగా దీవించబడ్డట్టుగా, కానీ ఆత్మ సంబంధులమైన మనము, ఆత్మీయరీతిగా ఎదిగిన మనము, ఆత్మీయ ఇస్రాయేలీలమైన మనము అంతకంటే అధికంగా ఆశీర్వదించబడగలం. ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదించబడినట్లు నీవు, నేను యేసుని నమ్మి ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా, ఆయన సంతానంలో చేర్చబడటం ద్వారా మనమును అంతటి ఆశీర్వాదాన్ని అనుభవించగలం. అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, గ్రంథపత్రిక 3:7 మనం చూసినట్టయితే,
కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకునుడి అని రాయబడి ఉంది. అబ్రహాము కుమారులు ఎవరు? విశ్వాస సంబంధులే. అబ్రహాము విశ్వాస మూలంగా యేసుని నమ్మినాడు. అబ్రహాము విశ్వాసాన్ని ఫాలో అయినాడు. మనము విశ్వాసం గల వారమైతే మనం అబ్రహాము యొక్క కుమారులుగా ఉండగలం. గలతి పత్రిక 3:9 మనం చదివినప్పుడు, కాబట్టి విశ్వాస సంబంధులు విశ్వాసం గల అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడుదురు. ఎవరు ఆశీర్వదించబడతారు? విశ్వాసం గలవారు. విశ్వాసం అంటే కంటితో చూసి నమ్మేది విశ్వాసం కాదు, చూడక నమ్మేదే విశ్వాసం. విశ్వాసం అనగా నిరీక్షించబడి వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవి అన్నట్టుకు రుజువునై ఉన్నాయి. కనుక ఆ రుజువు మనం చూడాలంటే కొంత టైం, కొంత పీరియడ్ పడుతుంది. అట్లాగనే మనము నమ్మి కాబట్టి విశ్వాస సంబంధులు విశ్వాసం గల అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడిన వారం. అబ్రహాముతో కూడా మనము దీవించబడాలంటే మనలో విశ్వాసం ఉండాల. నేను తప్పక దీవించబడతా, తప్పక నేను ఆశీర్వదించబడతా. మా పితరుడు అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, దావీదు వీళ్ళందరూ ఆశీర్వాదాలు నా వశం అవుతాయి అన్న విశ్వాసం నీలో ఉండాలి. అవి ఆ విశ్వాసం ఉండాలంటే నువ్వు యేసుని సొంత రక్షకుడిగా నమ్మి ఆయన నమ్మకం కలిగి విశ్వాసం కలిగి ఆయన సన్నిధిలో ఉండే భాగ్యం కలిగి నువ్వు నడిచినప్పుడు సౌభాగ్యాన్ని, క్షేమాన్ని, సౌఖ్యాన్ని, ఆత్మీయ పురోగతిని, ఆత్మీయ స్థితిని, ఆత్మీయ వైరాగ్యాన్ని కలిగి నువ్వు ఉండగలవు. అలా ఉన్నప్పుడు దేవుడు నిన్ను తప్పక ఆశీర్వదించగలడు. అందుకనే దేవుని బిడ్డలారా, విశ్వాస సంబంధ విశ్వాసంగా అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడతారు. అంత మాత్రమే కాదు, గణతి పత్ర 3:13 వచ్చిన చదివితే ఆత్మను గురించిన వాగ్దానం విశ్వాసం వలన మనకు లభించినట్లు. పరిశుద్ధాత్మ అభిషేకం మనం ఏదో చేయడం ద్వారా మనకు రాలే, విశ్వాసం ద్వారా మనకు లభించింది. అది అంటున్నాడు పౌలు గారు గలతీ సంఘానికి. అబ్రహాము పొందిన ఆశీర్వచనం క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కొరకు శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపముడు విమోచింపవలనని. చూశారండి, ధర్మశాస్త్రం యొక్క శాపను విమోచించవలనని యేసు మన కొరకు శాపగ్రహి అయినాడు సిలువలో. సహజంగా మురాను మీద వేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడని రాయబడి ఉన్నది. యేసయ్య అన్ని జిల్లుగా ఉన్న మనలను, మన శాపం, మన రోగం, మన కీడు, మన దరిద్రత మన తరుముతూ ఉంటే, కీడుగా మన తరుముతూ ఉంటే, శాపంగా మనల్ని ఆవరిస్తూ ఉంటే, యేసు క్రీస్తు ప్రభుల వారు సిలువుపైన మన శాపాన్ని ఆయన మోశాడు, మన పాపాన్ని ఆయన తీసివేశాడు, ఆయన భరించాడు. అందుకని మన కొరకు ఆయన శాపగ్రహి అయినాడు, అనగా శాపాన్ని అనుభవించాడు. మ్రాను మీద వేలాడినవాడు శాపగ్రస్తుడు అనగా మనకు రావలసిన శాపం, పాపం అవన్నీ ఆయన పొంది మనల్ని ఆశీర్వదించాడండి, మనల్ని దీవించాడు. మనిషికి పాపము, దోషం, శాపం, కీడు, శని, దరిద్రత వెంటాడుతూ ఉన్నాయి. కానీ యేసు స్వామి మన పాప శాపములను సిలువలో మోశాడు. ఆయన మన శాపాన్ని పొంది ఆయన ఆశీర్వాదం మనకిచ్చాడు. ఎంత ప్రేమ యేసయ్యది! ఎంత ప్రేమ, ఎంత ప్రేమ, ఎంత ప్రేమ! ఈ ప్రేమను ఎవరూ ఊహించలేరు, ఎవరూ తలంచును కూడలేరు. ఎంత గొప్ప ప్రేమ అండి యేసయ్యది! ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రేమామయుడు. అందుకని ఆయన దేవుడి లోకమును ఎంతో ప్రేమించను, దేవుడి లోకమును ఎంతో ప్రేమించాడు. ఆయన ఇంకనూ మనల్ని ప్రేమిస్తున్నాడు, ఇంకను ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన ఎందుకో చెప్పనా? మనం ఇంకను ఆశీర్వాదం పొందాలి, మనం ఇంకను మేలు పొందుకోవాలని. ఇంకా నీ పాప శాపం నీ మీద, నీ తలకు పైగా ఉన్నదేమో, నీ కొరకు యేసు సిలువలో మరణించాడు. ఇరిగి నీ శాపాన్ని, నీ రోగాన్ని, నీ వ్యాధిని, బలహీనతను, నీ కీడును యేసు సిలువలో సహించాడని ఎరిగి ఆయన ఎందుకు వచ్చి క్షమాభిక్ష పొందుకో. యేసయ్య నీ జీవితానికి తప్పక మేలు చేస్తాడు.
యేసయ్య నీ కుటుంబానికి ఉపకారం చేస్తాడు. యేసయ్య నీ జీవితంలో మహోన్నతమైన కార్యం చేయటకు సమర్థుడాయన. ఆషేరు దీవించబడినట్లుగా నీవును కూడా ఆశీర్వదించబడగలవు. ఆషేరు ఆశీర్వదించబడినట్టుగా నీవును ఆశీర్వదించబడగలవు. ఆషేరు తన ముత్తాతైన అబ్రహాము ఆశీర్వాదాలు పొందుకొని తన సహోదరుల కంటే గరుడుగా ఎంచబడ్డాడు, గొప్పగా ఆశీర్వదించబడ్డాడు. నీవును ఆశీర్వాదం పొందాలంటే యేసు క్రీస్తు యొక్క వంశములో క్రీస్తు సంతానమై ఉండాలా. నీవు ఆ సంతానంలో, ఆ సంతానం ఎవరో కాదు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, దావీదు ద్వారా జన్మించిన యేసయ్యను నమ్మితే నీవు ఆయన సంతానంలో చేర్చబడతావో. ఆయన సంతానంలో చేర్చబడితే అబ్రహాము యొక్క ఆశీర్వాదములు నువ్వు అనుభవించగలవు. కుమారుల ద్వారా, ఆయన కుమారుడుగా కుమారుడి ద్వారా విశ్వాసముతో అబ్రహాములే నువ్వు దీవించబడతావు. యేసుక్రీస్తు సిలువ యాగమ ద్వారా, యేసుక్రీస్తు సిలువలో నీ శాపాన్ని, నా శాపాన్ని భరించాడు. ఈ శాపము దీవుని పొందకుండా, ఆశీర్వాదం పొందకుండా, మేలును పొందకుండా, ఓ ఉపకారం పొందకుండా అడ్డొస్తున్నాయి. కానీ యేసు మన మీదకు వచ్చిన శాపమును, మన పితరుల శాపం, మన బంధువుల శాపం, మన రక్త సంబంధుల శాపం మన మీద ఉండటం ద్వారా యేసయ్య సిలువ దగ్గర భరించాడు. నువ్వు యేసు యొద్దకు వెళ్ళి క్షమాభిక్ష పొందితే నీవు ఆశీర్వాదానికి వారసుడు అవుతావు. ఆశీర్వాదం వచ్చిన నీ వశ నీ పక్షాన ఉత్సరించడం జరుగుతుంది, శాపవచనం పారిపోతుంది. కనుక దేవుని బిడ్డ, ఆశీర్ని ఆశీర్వదించిన దేవుడు నిన్నును ఆశీర్వదిస్తాడు. గుర్తెరుగు, ఆయన నమ్మకంతో విశ్వాసంతో సాగు. దేవుడు ఆరో మాట, ఆశీరు ఆశీర్వదించబడ్డ ఆరో మాట, ఆరో మాట ఆశీరు ఆశీర్వదించ. ఏడో మాట మనము చూద్దాం. చూడండి, ద్వితీయోపదేశకాండం 33:24 చివరిలో తన పాదములను తైలములో ముంచుకొనెను అని మాట మనం చూస్తున్నాం. ఏడో మాట ఆషేరు ఆశీర్వదించబడ్డ కారణం. ఏడో మాట ఆషేరు తన పాదములను తైలములో ముంచుకొనెను. ఎట్లా? ఆషేరుకు ఇవ్వబడినటువంటి స్వాస్థ్యమట చాలా సారవంతమైన, ఫలభరితమైన, లేక అక్కడ నూనె నిక్షేపాలు ఉన్న ప్రాంతం అంటది. చాలా చక్కటి నూనె ఉందంట అక్కడ. కొంతమంది అంటారు కదా, ఆషేరుకు ఇవ్వబడిన స్వాస్థ్యము పాదం ఆకారంలో ఉంటుంది అని కొంతమంది అన్నారు. పాదం ఏ విధంగా ఆకారం ఉంటుందో ఆ ఆకారంలో ఉంది. అందుకని కొంతమంది సైంటిస్టులు అక్కడ ఎప్పటికైనా ఆ ప్రాంతంలో నూనె నిక్షేపాలు ఉన్నాయని చెప్పడం జరిగింది. అంటే ఆషేరు గోత్రికులు రాబో దినములలో వారు పాదములు తైలములో ముంచుకుంటారు. అందుకే ఇప్పుడు కూడా ఇజ్రాయేల్ దేశంలో కూడా నూనె నిక్షేపాలు ఉన్నాయని అనేక మంది పరిశోధనలు చేయొచ్చు ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, కొంత నిక్షేపాలు కూడా వాళ్ళకు దొరుకుతున్నాయి. ఇజ్రాయేల్ దేశంలో నూనె నిక్షేపాలు వాళ్ళకు వాళ్ళు ఉత్పత్తి చేసుకుంటూ ఉన్నారు. మనము ప్రియ దేవుని బిడ్డారా, అందుకనే అతడు ఆషేరు నూనె కలిగిన వాడు కాబట్టి ఆశీర్వదించబడి అతడు ఆర్థికంగా పికప్పై స్థిరపరచబడగలడు, స్థిరపరచబడగలడు. మన పాదములు భక్తికి, స్థిరత్వానికి, ప్రవర్తనకు, ప్రభువుని కలిగి ఉండేదానికి, తొట్టుబాటు లేకుండా ఉండేదానికి మన పాదములు హేతు అవుతాయి. కనుక మన పాదములతో దేవుని యొక్క సన్నిధానంలో మనము చేరిన మనము ఆయన స్తుతించాలి, ఆయన ఘనపరచాలి, ఆయన ఆరాధన చేయాలి. మన పాదములు ఆయన పని కోసం నడవాలా. సువార్త ప్రకటించేవారి పాదములు సుందరములో, ఆ సుందరత్వాన్ని మనం అనుభవించినట్లుగా ఉండాలి. అందుకని మనము చూచుచు ఉన్నాం దేవుని బిడ్డారా, కొంతమంది భక్తులు వాళ్ళు ఎక్కడికి వెళితే ఎంతగా ఆశీర్వదించబడ్డారన్న విషయాన్ని మనం కూలంకుషంగా కొన్ని విషయాలను ఈ సమయంలో ధ్యానము చేద్దాం. ఆదికాండం 33:30 మనం చదివితే, నేను రాకమునుపు నీకుండినది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందను.
నేను పాదం పెట్టిన చోటెల్లా యెహోవాను ఆశీర్వదించను. చూశారండి, యాకోబు అంటున్నాడు ఓ తన మామైన లాభానుతో, ఏమయ్యా మామగారు అయిన లాభాను గారు నేను రాకమునుపు నీకున్న చాలా తక్కువయ్యా, నేను వచ్చిన తర్వాత దేవుడిని బహుగా ఆశీర్వదించాడు, కారణం నేను పాదం పెట్టిన చోటల్లా యెహోవా నన్ను బట్టి నిన్ను ఆశీర్వదించాడు. చూసారా అని చెప్పేందుకు లాభాను ఏం మాట్లాడటల్లా, ఎందుకంటే లాభాను అంత ముందుగానే ఆయన శకును చెప్పుకోడు అద్దకు వెళ్ళి, ఏమయ్యా నేను నా ఇల్లు బాగా మందలతో పశువులతో బంగారంతో ధాన్యాలతో అభివృద్ధి చెందుతుంది అయ్యా ఏమిటి అని అడిగితే ఆ శకును చెప్పేవాడు చెబుతాడు, అయ్యా నీ ఇంట్లోకి ఒక వ్యక్తి వచ్చాడయ్యా, ఆ వ్యక్తి వచ్చినప్పటి నుండి నీ ఇంటికి ఉన్న శాపం కీడిపోయింది, నీవు బహుగా అభివృద్ధి చెందుతున్నావు. అతడు పాదం పెట్టిన వేళ, అతడు పాదం పెట్టిన అప్పటి నుండి నీలో క్రమంగా వృద్ధిలోకి వస్తున్నావయ్యా నువ్వు అంటాడు. ఈ విషయాన్ని 27 వచ్చిన మనం చదివితే, ఆది కాండ 30 అధ్యాయం 27 వచ్చిన మీరు చదివితే అర్థమవుతుంది బహు స్పష్టంగా. ప్రియ దేవుని బిడ్డలారా, యాకోబు ఒక దర్శనం పొందుకుని వచ్చాడు, మామూలుగా రాలా. లూజు దగ్గర, బేతేలు దగ్గర దేవుడు యాకోబు గారితో మాట్లాడాడు, నేను నిన్ను అభివృద్ధి చేస్తానే, నిన్ను విస్తరింపజేస్తా, నేను నిన్ను నీకు తోడై ఉంటా, నిన్ను గొప్ప వ్యక్తిని చేస్తానయ్యా, యాకోబు భయపడవద్దు నేను నీకు తోడుకుంటా పద అంటాడు దేవుడు. యాకోబు నమ్మి వచ్చాడు. యాకోబు ఎక్కడ ఉంటే అక్కడ ఆశీర్వాదమే. మందలు పెరుగుతున్నాయి ఓ ఒక్కొక్కసారి. ఆయన యాకోబుకి 10 సార్లు జీతం మార్చాడు లాభాను గారు. ఒకసారి మచ్చలన్నీ అంటాడు, ఒక్కొక్కసారి సార్లు అంటాడు, ఒక్కొక్కసారి ప్లెయిన్ అంటాడు, ఒక్కొక్కసారి అక్కడక్కడ మచ్చలు అంటాడు, ఒక్కసారి నల్లయ్య అంటాడు, ఇట్లా 10 సార్లు మార్చేస్తాడు. చూశారా యాకోబును మోసం చేయాలి చూశాడు. కానీ యాకోబుతో ఉన్న దేవుడు యాకోబును వదలలేదు. యాకోబు పాదం పెట్టిన చోటల్లా దేవుడు యాకోబుని ఆశీర్వదించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసును నమ్మిన నీవు ఏది చేసినా నా యేసు వర్ధిల్లాలంటే, నా యేసు ప్రభువు నిన్ను వర్ధిల్ల చేయాలంటే నీవు నీతో ఆయన ఉండాలి, నీవు ఆయనతో ఉండాలి, ఆయన నీతో ఉండాలి, అప్పుడు తప్పక వర్ధిల్లుతావు, తప్పక నువ్వు ఆశీర్వదించబడతావు. నీవు పెట్టిన చోటెల్లా నా యేసు నిన్ను ఆశీర్వదిస్తాడు, నా ప్రభు నిన్ను దీవిస్తాడు. అందుకని మరొక మాట మనము చూచుచు ఉన్నాం, యోబు గ్రంథం 29:6 చదువుదాం. నేను పెట్టిన పాదమెల్లా నేతిలో పడెను, బండ నుండి నా నిమిత్త నూనె ప్రవాహముగా పారెను అని వ్రాయబడి ఉన్నది. నేను పెట్టిన అడుగెల్లా నేతిలో, బ్రాకెట్లో రాసిన పాలు అని రాశాడు. అంటే భక్తుడైనటువంటి యోబు గారు ఎక్కడ పాదం పెడితే అక్కడ పాలు పొంగినట్టు పొంగుతున్నాయంట ఆశీర్వాదం. అనేక మంది పాలు, కొంతమంది వాళ్ళ ఇళ్ళలో చేరేటప్పుడు పాలు పొంగిస్తారు, ఈ పాలు పొంగితే ఇంట్లో బాగా పొంగద్ది అనుకుంటారు. ఎన్ని చోట్ల పొంగించినా, ఎన్ని పాలు పొంగి నేల పాలు అయిపోయినా వాళ్ళ కుటుంబంలో మాత్రం ఎక్కడ పొంగటం మాత్రం ఉండదు, పొంగుదల రాదు, పొంగుదల కనపడదు, పొంగుదల ఏమాత్రం ఉండనే ఉండదు. చూశారండి, ఆ పొంగుదల కాదు కావలసింది. ఏసు వాక్యం మనలో పొంగాల, ఏసయ్య మాటలు మనలో ప్రవహించాల, ఏసయ్య సన్నిధిని మనం అనుభవించాల. అందుకనే ఇక్కడ భక్తుడైనటువంటి యోబు అంటున్నాడు, నేను పాదం పెట్టిన చోటలో నేతిలో పడెను. యోబు వస్తా ఉంటే యోబుకి విరుద్ధంగా మాట్లాడేవాడు ఒక్కడ లేడు. ఊజు దేశంలో, తూర్పు దేశములలోనే ఈ యోబు అమిత ధనవంతుడు, ఆస్తిమంతుడు. దానికి కారణం యోబు ఉదయాన లేచి ప్రాతకాల సమయంలో ఇంటి ముందు బలిపీఠం కట్టించి తన కుమార్తెల కొరకు, తన కుమారుల కొరకు ఎక్కడనైనా పాపము చేస్తారేమోనని ప్రాతకాల సమయంలో బలులు అర్పించి ప్రభువుకి ప్రార్థన చేసేవాడు యోబు గారు.
అనగా తన కుటుంబస్తులు దీవించబడాలని, తన కుటుంబస్తులు ఆశీర్వాదం పొందాలని ఉదయకాల సమయంలోనే ప్రార్థన చేశాడు. అందుకనే యోబు చుట్టూ, యోబు గృహం చుట్టూ, యోబు కలిగిన సమస్తం చుట్టూ దేవుని సన్నిధి ఉన్నది. యోబుని దెయ్యం అంటుంది, అమ్మో యోబు యొక్కకు నేను వెళ్ళలేను. కారణం, యోబు చుట్టూ దేవుని ఆస్తం ఉంది, యోబు చుట్టూ దేవుని కంచె ఉంది, నేనేమీ చేయలేను అని అది చేతుల పైకి ఎత్తేసింది. అంటే ఎంత సెక్యూరిటీ ఉంది యోబు గారికి. కానీ కారణం, యోబు గారు చేసిన ప్రార్థన, యోబు గారు చేసిన ప్రార్థన జీవితం మన జీవితంలో కూడా, నీ జీవితంలో కూడా దేవుని బిడ్డ యేసుని కలిగి నడిచి ప్రార్థనా జీవితం కలిగి ఉంటే నీవును కూడా వర్ధిల్లగలవు. నా నిమిత్తం బండ నుండి నా నిమిత్తం ప్రవాహముగా వచ్చు చూరుంది అంటున్నాడు అక్కడ. ఆ బండనగా క్రీస్తే, క్రీస్తులో నుండి వచ్చే ఆశీర్వాదం నువ్వు అనుభవించగలవు. అపోస్తలుల పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10:4 వచ్చి రాయబడింది, ఆత్మ సంబంధమైన బండను వెంబడించింది. ఆ బండ క్రీస్తే అని మనం చూస్తాం. ఆ బండ క్రీస్తే. ఆ బండ అయిన క్రీస్తులో మనం ఉంటే మనం ఎంతగానో దీవించబడతాం, ఎంతగానో ఆశీర్వదించబడతాం. వారు ఆ బండలో నుండి వచ్చినటువంటి ఆత్మ సంబంధమని భుజించారు వాళ్ళు. సముద్రంలో నడిచినారు, ఎర్ర సముద్రం రెండు పాయలుగా చేర్చారు. మేఘం వాళ్ళ పైన ఉన్నది, దేవుడే వారికి సంరక్షకుడిగా ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డ, బండయైన క్రీస్తులో నుండి నీకు ప్రవాహముగా నూనె రావాలంటే, అభిషేకం కలగాలంటే, ఆశీర్వాదం రావాలంటే, నువ్వు పెట్టిన కాలల్లో నేతిలో పడినట్టు ఉండాలంటే, ఆ పరమప్రభు అయిన యేసుని కలిగి నువ్వు నడవాల. ఆ పరమరక్షకుడైన యేసుతో నీ జీవితాన్ని పెనవేసుకుని ఉండాల. పెనవేసుకుని ఉంటే ఆ ప్రభువే నీ జీవితానికి మేలు చేస్తాడు. ఆ పరమరక్షకుడే నీ జీవితానికి తోడుగా ఉంటాడు. అభిషక్తుడుగా, మెస్సియాగా, రక్షకుడిగా, కాసే మంచి కాపరిగా నీ కుటుంబాన్ని ఆశీర్వదించగలడు. యోబు విషయంలో చేసిన మేలులు, యోబు విషయంలో చేసిన ఉపకారాలు నీ నా జీవితంలో జరగాలంటే మనము కూడా యోబు వలె ప్రార్థనా పొరులుగా, యోబు వలె బలిపీఠం కట్టి ప్రార్థించే వారముగా, యోబు వలె ప్రార్థనా జీవితం. మన ఇంట్లో బలిపీఠం ఉండాలి, ప్రార్థనా బలిపీఠం, ప్రార్థనలు ఉండాలి మన గృహంలో. ఓ, అప్పుడు నీ చుట్టూ, నీ ఇంటి చుట్టూ ఏ చీకటి రాదు. కారణం, దేవుని కంచె ఉన్నది, దెయ్యమే అంటుంది ఆ మాట. అయ్యో నేను రాలేను, నీ చుట్టూ, నీ గృహం చుట్టూ, నీ కలిగిన సమస్య చుట్టూ దేవుడు కంచె వేశాడయ్యా అని రాయబడి ఉంది. కనుక దేవుడు అతని పాదములు ఆ రీతిగా చేశాడు. యోబుని యోబుని ఎంతగానో ఆశీర్వదించాడు. ఆశీరు పాదముల తైలంలో ముంచబడ్డవి, మరి నీ పాదములు, నీ ప్రవర్తన, నీ నడవడిక, నీ క్రియ ఆత్మదేవునికి అనుకూలంగా, వాక్యానికి అనుకూలంగా నీ జీవితం ఉంటే నీవును తప్పక వర్ధిల్లుతావు, తప్పక ఆశీర్వదించబడతావు. నీ పాదము పెట్టిన చోటల్లో ఆశీర్వాదము నిన్ను వెంటాడద్ది. అలాంటి కృపా కనికరం దేవుడు ఆశీర్కి ఇచ్చినట్టు నీకు ఇచ్చి మేలుతో నింపునట్టుగా ప్రార్థన చేద్దాం. దేవుడు తన వాక్కు మన హృదయాలు పదిలి చేసి ఆశీర్వదించును గాక. మహాపరిశుద్ధుడా, దయగల తండ్రి, కనికరాన్ని చూపు మా యేసయ్య. మీ నామానికి వివేల స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెబుతున్నాం ప్రభు. కృపను కనికరాన్ని తోడుగా ఉంచండి. క్షేమము, నెమ్మది, మేలు, సమాధానం దయచే. అద్భుతమైన మీ సన్నిధిని ఆవరింపచేయండి డాడీ. చేయని ప్రతి బిడ్డలు మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఈ వాక్యం విన్న బిడ్డల జీవితంలో మీరు మేలు చేసి ఆశేరు ఏ విధంగా ఆశీర్వాదం పొందినాడు, అటువలే నాయన యాకోబు ఉన్న స్థలం, యోబు ఉన్న స్థలం, యోసేపు ఉన్న స్థలం ఎంతగా వర్ధిల్లి ఆశీర్వాదం పొందినారో, అటువలే తండ్రి అల్పులమైన మేము వెళ్ళే ప్రదేశాలను కూడా ఆశీర్వదించమని, నీ కృపా కనికరించమని, మా ప్రియులు చేసిన ప్రార్థన ద్వారా వాళ్ళ కుటుంబాల్లో, ఇంట్లోనేమి, పొలంలోనేమి, వ్యాపారంలోనేమి, ఉద్యోగాల్లోనేమి అన్ని విషయాలు ఆశీర్వాదించబడి మీకు నమ్మకస్తులకుంటూ కృప చూపు కనికరించమని, నాయనా తండ్రి మీ సన్నిధి ప్రతి బిడ్డ అనుభవించడం సహాయం చేయి. ఎండ తీవ్రతలు తగ్గించండి, మేలు దయచేయి. నాయన మా ప్రియ బిడ్డలైన వారు జాబ్స్ కోసం అన్వేషిస్తున్న మంచి చక్కటి జాబ్స్ మీరు దయచేయండి నాయన.
అయ్యా మీకు అనుకూలమైన ప్రభుత్వం వచ్చడం కూడా మీరు సహాయం చేయండి. దయగల మీ హస్తము, కనికరంగల మీ సన్నిధి, కృపగల మీ బాహు ఆవరింప చేయమని, అన్ని విధాలలో మీ సన్నిధిని తోడే ఉంచి క్షేమము దయచేయమని. అయినా బర్త్ డే జరిపిస్తున్న బిడ్డలు దర్శించండి, దీర్ఘాయుష్యత నింపండి. వెడ్డింగ్ డే జరిపిస్తున్న బిడ్డల సంతోషం ఆనందము దయచేయండి. నీ బిడ్డకు మీ దయా, మీ కృప, కనికరము కటాక్షం ఉంచమని అద్భుతమని మీ సన్నిధికి వందనాలు స్తోత్రాలు చెబుతూ, ప్రభువును రక్షకుడును విమోచకుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. మన ప్రేమ తండ్రి, దేవుడు ప్రేమ, కుమారుడు రక్షకుడైన యేసయ్య దివ్య కృప, నిత్యుడుగు పరిశుద్ధ ఆత్మదేవు నిత్య సన్నిధి సదా మన కేలరికి తోడై ఉండి నడిపించును గాక, ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక, ఆమేన్.